హై పీపుల్ నమస్తే వాట్సాప్ మిత్రులందరూ నేను మాత్రం రాకుండా బై ద వే దిస్ విశ్రాంత్ గుల్స్లా వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్ ముందుగా అందరికీ హ్యాపీ చాంద్రా సో ఈరోజు వచ్చేసి మనం అయితే చాంద్రా దగ్గరికి వెళ్ళబోతున్నాము చాంద్రా అంటే మీ అందరికీ తెలుసు హైదరాబాద్ ఉన్న అందరికి మాక్సిమం తెలిసి ఉంటుంది సో ఓల్డ్ సిటీలో ఏంటంటే ఎవరైతే అక్కడ చాంద్రా దగ్గరలో ఎవరైతే షాప్స్ ఉంటాయి కానీ సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఇయర్ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ మొత్తం క్లియర్ అయ్యడానికి ట్రై చేస్తారనమాట అంటే ఆఫర్స్ ఎత్తుంటాయంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ ఉందనుకో 10 రూపీస్ అట్లా అమ్మేసి అంటే మొత్తం కలు ప్రోడక్ట్ మొత్తం అంటే స్టాక్ ఏదైతే ఉందో మొత్తం క్లియర్ అయ్యడానికి ట్రై చేస్తారనమాట సో ఈరోజు కొంచెం మార్కెట్ ఇట్లా అవుతుంది రంజాన్ వచ్చి రేపు ఈరోజు వచ్చి చాంద్రాతో సో ఈ రెండు రోజులు మాత్రం చాలా అంటే చాలా రష్ ఉంటుంది అక్కడ మొత్తం పెద్ద జాతర లెక్కనే అవుతుంది కూడా మా ఫ్రెండ్స్తో కలిసి అంటే సాయి కృష్ణ ఇల్లు వస్తున్నాం 5 AM తీసుకొని అట్లనే మన కేటీఎం ఆర్సిటీ అనేది తీసుకొని ఇంకా కౌశిక్ రోహిత్ ఇలా వీళ్ళందరూ కూడా వస్తారు కొంతమంది ఫ్రెండ్స్ అందరం కలిసి మేమైతే చాంద్రాకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు వెళ్ళేసి కొంచెం హలీం ఇలా తినాలి మనం సో మేము అందరం కలిసి హలీం తినడానికి వెళ్తున్నాము ఇక చాంద్రాత్ అంటే మీ అందరూ తెలిసి ఇక రంజాను చాంద్రాత్ ఇవన్నీ అంటే హలీం అయితే నేను ఇప్పటివరకైతే ఒక 2-3 టైమ్స్ తిన్న హలీం అయితే పిస్తా అవుతుంది నుంచి అక్కడ ఇక్కడ సో ఈరోజు స్పెషల్ కాబట్టి ఈరోజు కూడా బయటికి వెళ్ళి హలీం ఇలా తిందాం చేద్దాము కొంచెం ఇక మంచిగా ఎంజాయ్ చేసి వద్దామని చెప్పి ప్లాన్ అవుతుంది ఇయర్లీ వన్స్ వచ్చే ఈ పండుగ అంటే నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అది ముస్లిమ్స్ పండుగ అయినా నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే హలీం అనేది నాకు ఫేవరెట్ వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ ఫుడ్ అని కూడా చెప్పుకోవచ్చు సో చాలా ఇష్టంతో తింట ఉట్టప్పుడు ఎందుకు తిందామనే దొరకదు బయట దొరికినా కూడా ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండదు రంజాన్ సీజన్ వచ్చిందంటే హలీం బట్టీలు అవన్నీ చూస్తాం కదా బయట బస్ ఇంట్రెస్ట్తో తింట మంచిగా ఉంటుంది సో ఈరోజు కూడా హలీం ఇట్లా ఇవన్నీ టేస్ట్ చేయడానికి వెళ్తున్నాము వచ్చేలో ఇక మనం అయితే ఓల్డ్ సిటీకి వెళ్ళిపోవాం ఓల్డ్ సిటీ పోయి చాంద్మార్కి అడిగి అని చూసాం మనము ఈ చాంద్రా ఎట్లయితుంది ఏం కదా అనేది సో వచ్చేలో వెళ్ళిపోవాం బాయ్ వీని కూడా రెడీ అయిపోయాడు సారీ వీడియో మనకి నైట్లో అంత లైట్ లేదు కాబట్టి అంత అనిపిస్తలేదు చలో మనమైతే మన బండి తీసుకొని వెళ్ళిపోదాము అడిగి పోయి ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళిపోవాం చేసిన రూమ్ కూడా వచ్చేసిన మా దోస్తులు చూడరు ఇక రూమ్ ఎత్తు బాయ్స్ రూమ్ బాయ్స్ రూమ్ ఎట్లుంటుంది చూడరు ఏంద్రా ఇదంతా చెత్త చూడు ఇగో చీచీ గాయస్ ఒక్క చూస్తురు కదా ఇప్పుడు మన మొత్తం 3 ఐకానిక్ బైక్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఇగో R15M మన సాయి కృష్ణది అక్కడ వచ్చేసి మన RC200 ఇది వచ్చేసి మన Pulsar 220 రోహిత్ది 3 బండ్ల పైన తీసుకొని పోతాం ఇప్పుడు రోహిత్ వాళ్ళ ఇంటి దగ్గరికి స్టార్ట్ అయిపోతున్నాము చలో వెళ్ళిపోదాం అన్ని 200 సీసీలే 200 150 సీసీలు సో టోటల్గా మేమందరం 6 మెంబర్స్ పోతున్నాము ఇప్పుడైతే 3 మెంబర్స్ ఇటు ఉన్నాము అంటే నేను రోహిత్ అట్నే సాయి కృష్ణ ముగ్గురం ఉన్నాము నవీన్ వచ్చేసి మన బండి తీసుకొని రామ్ నివాస్ దగ్గరికి వెళ్ళి నా బిక్ చేసుకోనికి ఇప్పుడు మేము వచ్చేసి కౌశిక్ వాళ్ళ ఇంటి దగ్గరనే తాగినాం కౌశిక్ కూడా వస్తుంది ఇప్పుడే సో వీళ్ళిద్దరిని పిక్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది లిటరల్లీ నేను 9 o'clock కొంచెం బయటికి వెళ్ళేది ఉన్నాను బయటికి వెళ్ళేసి వచ్చిన అనమాట 9 o'clock ఇంటికి వచ్చిన 10కి స్టార్ట్ అవుదామని చెప్పేసి అన్న వీళ్ళు మస్తు లేట్ చేసారు 11 అవుతుంది ఇంకా కూడా రెడీ కాలేదు 11:30 ఇప్పుడైతే వెళ్తున్నాం ఇక్కడికి వచ్చినాము రామ్నేశ్వరుడు వచ్చేసింది ఇప్పుడే ఇగో రోహిత్ సాయి కృష్ణ నవీన్ అత్తనే రామ్నివాస్ వచ్చేసేసారు చేసిండు కసల కౌశిక్ సో చూస్తారు కదా మొత్తానికి అందరం అయితే వచ్చేసిన 5 అయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తారు ఇప్పుడు నేను వచ్చేసి 6 వ్యక్తిని 6th మెంబర్ అందరూ వచ్చేసారు ఇంకో పంచ్ అయితే ఏంటంటే కేబుల్ తెచ్చుకోవాలి ఐఫోన్ కేబుల్ రోహిత్ ఫోన్లో చార్జింగ్ లేదంట ఇప్పుడు దానికోసం వెయిటింగ్ మేము ఇట్లా ఏదో ఒకటి పెడతారు అప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తారు ఇలా చాలా అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది దోస్త పని నాకైతే ఫస్ట్ టైం మాకు సో చూస్తారు కదా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము టైం వచ్చేసి 11:45 అంటే దగ్గర 12 దాటే తర్వాతనే మనం అయితే చార్మినార్ కాడికి అయితే పోతాం నవీన్ కౌశిక్ ఒక బండి పైన పోతారు ఇగో రామ్నివాస్ అట్లనే నేను ఒక బండి పైన పోతాం ఎట్లా రోహిత్ అట్లనే సాయి కృష్ణ ఇద్దరు వస్తుంది సో ఇప్పుడు ప్లాన్ వచ్చేసి ఇస్తుంది అరే ఏదో ఒకటి పెట్టు సో ఇప్పుడు ప్లాన్ వచ్చేసి ఏంటంటే చార్మినార్ వెళ్తాము చార్మినార్ వెళ్ళేసి కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి డైట్ అవుట్ అనమాట అంటే మొత్తం బండ్లు ఉన్నాయి కదా మొత్తం 3 సో మంచి బండ్లు నా ఫేవరెట్ బైక్స్ ఉన్నాయి ఫస్ట్ నా 220 సో నాకు 220 అంటే చాలా ఇష్టము 3 మంచి బండ్లు ఉన్నాయి ఈ బండ్లు తీసుకొని నైట్ అవుట్కి వెళ్తున్నాం ఇప్పుడైతే మేము అరే ఎందుకు రా ఊకిట చేస్తారు గాయ్స్ చూస్తారు కదా ఇప్పుడే మనం దగ్గర మనం ఏమంటారు చంద్రగుంట దగ్గరికి అయితే వెళ్తున్నాము సో ఇప్పటికే చాలా చాలా రష్ ఉన్నారు రోడ్ల పైన ఇప్పుడు టైం వచ్చేసి చూడండి ఒకసారి 12:10 అవుతుంది సో ఇప్పుడు కూడా చాలా రష్ ఉన్నారు మధ్యలో గలీలలో కూడా చాలా చాలా రష్ ఉన్నారు సో నేను చెప్పినట్టు జస్ట్ చార్మినార్ దగ్గర మాత్రమే కాదు ఇది మొత్తం హోల్ సిటీ మొత్తం ఇదే జరుగుతుంది మొత్తం రష్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు చూస్తారు కదా ఇది ఇంత పెద్ద రోడ్ అంటే మొత్తం ఎప్పుడు కానీ బిజీ ఉంటుంది హార్డ్వర్క్ బండ్లతోటి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది బండ్లతో ఎట్లా ఆపినారు మొత్తం సగం రోడ్ వరకు 3 లైన్స్ మొత్తం బండ్లే పెట్టేసారు మొత్తం సరూస్ ఆడికే స్టార్ట్ మొత్తం ఆడికి నేడుదాకా మొత్తం బండ్లనే అడ్డం పెట్టేసారు 12 అయినా సరే ఇంకా షాపింగ్లు అవి అయితేనే ఉన్నాయి ఇప్పుడు ఇంకా జనాలు వస్తూ ఉన్నారు ఇంకా చూస్తారు కదా టైం కూడా 12:30 12:15 అవుతుంది కాబట్టి అందరికీ హ్యాపీ రంజాన్ అయితే మేము చంద్రగుంట సైడ్ వెళ్తున్నాం చంద్రగుంటకి ఎందుకు వెళ్తున్నాం అంటే చంద్రగుంటలో కూడా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు స్కూల్ ఫ్రెండ్ ఆయన తీసుకొని కూడా వెళ్తున్నాము రవిరాజ్ యాదవ్ చూడాలి మనం దొరికి ఆయన కూడా కలిసి ఆయన కూడా తీసుకొని పోవాలి
వస్తున్నాడు మన హీరో రవిరాజ్, ఎగిరింటాడు ఒకటేసారి. నిజంగా చెప్తున్నా కదా, నాకైతే చాలా అలాంటి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నైట్ అవుట్ లో. అంటే నైట్ టైం లైక్ లేట్ నైట్ ఫ్రెండ్స్ ని కలిసి బయటికి వెళ్ళడం, ఎందుకంటే ఎండలకి ఎండలు గట్టి కొడుతున్నాయి కాబట్టి ఈ టైంలో నైట్ అవుట్ ఒక ట్రిప్ వేద్దామని చెప్పేసి అనుకున్నా. సో దిస్ ఈస్ ద స్క్వాడ్ వాళ్ళ మొత్తం. ఇగో రోహిత్, సాయి కృష్ణ, రవిరాజ్, రామ్ నివాస్, నవీన్, కౌశిక్. సో ఇంతమంది మొత్తం 7 మెంబర్స్, 7 మంకీస్ అంటే రవిరాజ్ దగ్గరికి వచ్చినాం. అవో ఏ రంజాన్ ముబారక్ బాయ్, వచ్చేసింది, కంగ్రాచులేషన్స్. రోహిత్ ఇంకేం దావత్ ఇచ్చి చేయ, అరే స్పాన్సర్ వచ్చేసిండు. ఇందా చెప్పరా ఏం మెసేజ్ వచ్చింది ఇప్పుడు? ఏది పోలీస్? ఆ పోలీస్ ట్రైనింగ్. సో మన రోహిత్ కి కౌశిక్ ఇద్దరు కూడా ఫ్రీ కోచింగ్ లో క్వాలిఫైడ్ అయ్యారంట. అంటే పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటారు, ఇప్పుడే ఎగ్జామ్ కూడా రాసి రీసెంట్ అనే మనం క్వాలిఫై అయ్యారంట. ఓ మన రిచ్ కిడ్ పేడు పేడు పోతుండు. ఎప్పటి కెమెరా మీద చెప్పు చెప్పు. అంటే మధ్యలో ఆరేళ్ళు అమ్మా ఈసోటి చేత కూడా వేస్తారు రామ్ నివాస్. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headache stack. As expected, అనుకున్నది జరుగుతుంది. మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంది మొత్తం. ఇంకా చార్మార్కి ఇంకో 2 కిలోమీటర్ ఉన్నట్టుంది ఇడికి అని. మొత్తం ట్రాఫిక్, మొత్తం ప్యాక్ ఉంది. అవో మీకు అనిపిస్తుంది చార్మార్ ముంగళ ఆడుంది, మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్. ఇందులో పోదాం చార్మార్, ఒక లుక్ వేసుకొని వచ్చేద్దాం. ఇక ఆడ మీకు చార్మార్ కనిపిస్తే నాకు ఇక్కడ పిస్త హౌస్ అనిపిస్తుంది. రోహిత్ నడువు, ఇక ఇంకేది క్వాలిఫై అయినావుగా, పిస్త హౌస్ పంప. క్రెడిట్ కార్డు లేదు బ్రో, మళ్ళీ డాడీ క్వాలిఫైడ్ అయిన డాడీ ఒక 2000 ఇచ్చాను నేను వచ్చి చదువుకోమంటాను. అరే రంజాన్ డాడీ, రంజాన్ ముబారక్ చెల్ రా దోస్తంకే సార్ అని చెప్పి చెప్పాను. ఇది కూడా చెప్పడం మర్చిపోయినా, హలీం అంటే మెయిన్ పిస్త హౌస్. పిస్త హౌస్ లో ఫేమస్ హలీం ఉంటుంది హైదరాబాద్ లో. నేను నిన్నంత వరకు అయితే పిస్త హౌస్ లో దొరికినంత ఎక్సలెంట్ హలీం ఇంకేదో దొరకదు. సో చార్మార్ కార్డ్ ఉండే పిస్త హౌస్ చూడు, చాలా గ్రాండ్, చాలా గ్రాండ్ ఉంటుంది. ఘోరం, ఫుల్ ప్యాక్ మొత్తం. ఆ పార్కింగ్లో పడేసారా బై జల్ది బండి అడుగు అంప. ఫైనలీ 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 బిఆర్ ఎట్ చార్మార్కి అయితే వచ్చేసినాము. 12:45 అవుతుంది ఇప్పుడు టైము. ఇదేంది డేంజర్ వస్తుంది మనల్ని మొత్తం. సో అక్కడ చూస్తారు కదా బండ్లో అయితే, ఇక పార్కింగ్ అయితే పెట్టేస్తాము. యాక్చువల్లీ ఇది పార్కింగ్, దాంట్లో ఘోరండి మస్తు ట్రాఫిక్ జామ్ ఉంది అక్కడ. సో లోపల తెచ్చుకొని ఎన్నో కదా పెట్టేసి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. ఇగో ఇదే మన స్క్వాడ్ మొత్తం, అందరం కలిసి వెళ్తున్నాం. సో పర్ఫెక్ట్లీ ఎంటర్ టు ద పర్ఫెక్ట్ గల్లీ. ఓల్డ్ సిటీకి వచ్చి రంజాన్ రోజు ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1:00 వచ్చేసినాం ఇక మా చార్మార్ దగ్గరికి అయితే. ఫుల్ బిజీ బిజీ మొత్తం క్రౌడ్, బండ్లు ఇండ్లు అన్నీ పోతున్నాయి. ఈ మూమెంట్ మనం మస్తు ఎంజాయ్ చేయాలి. అవి దోస్తులు అందరు పోతారే ఎవరు చెప్పా కదా, ఇట్లా సేల్స్ నడుస్తూనే ఉంటాయి ఇక. సో ఇక్కడ సైడ్ చూడండి చెప్పులు అవన్నీ ఎట్లా అమ్ముతారు. అక్కడ కూడా బట్టలు గిట్లు ఇవన్నీ కూడా, ఇవన్నీ మొత్తం ఆఫర్లు ఉంటాయి. మొత్తం క్రౌడ్ అట్లే, మొత్తం అన్నీ అమ్ముతారు. సో యాజ్ నేను మీకు అందరికి చెప్పినట్టే ఈ 2021 నుంచి 2022 మధ్యలో తీసుకున్న స్టాక్ మొత్తం, అది మొత్తం క్లియర్ అయినా ట్రై చేస్తారంట. అతనే ఈ సీజన్ అయిపోయిన తర్వాత, ఈ 2-3 డేస్ రంజాన్ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త స్టాక్ అయితే నింపుతారంట షాప్లలోకి. మా అమ్మ వస్తే చెప్తున్నా, ఒక 5-6 వేలు బిల్ అయిపోతుండే ఈ కిచెన్ సెట్లు, ఆ బట్టలు అవి ఇవి మస్తు ఉంటుండే. ఇట్లా ప్లాస్టిక్ సామాను మస్తు ఉంటారు మన వాళ్ళు. ఫ్యామిలీని తీసుకొని రాకపోవడమే బెటర్ అనిపించింది. అందుకే దోస్తులతో వస్తే ఏదో జర మజాకిలా చేస్తాం చేస్తాం, ఇట్లా టైం పాస్ చేసి జర ఇలా చిల్ అవుట్ అయ్యి వెళ్ళిపోతాం. ఈ 50 రూపాయలు దర్శనంకొనేట్టుందిరా లైన్లో చూస్తురా అత్తర్. అత్తర్ నువ్వు ఫేమస్, లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను తీసుకుని ఉండే చాక్లెట్ ఫ్లేవర్. ఇక ఇడికి వచ్చామంటే మనకు మొత్తం ఇక కానేక పీనేక సోనేక అన్నీ ఉంటాయి ఇక అన్ని. ఈ టైంలో స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా దొరుకుతుంది మనకి చార్మార్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మొత్తం స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా దొరుకుతాయి, అన్ని నాన్ వెజ్ వెజ్ అన్నీ దొరుకుతాయి. కరాను ఇవన్న గిఫ్ట్ సమ్మర్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్? నవ్వుతాయేం రా. గరం గరం అవుతున్నాయి మొత్తం నాన్ వెజ్, రంజాన్ స్పెషల్.
ఇదేంద్రా బై చార్మినార్ చూపిద్దామంటే మొత్తం బట్టలే కనిపిస్తున్నాయి. ఇగో యా ఇప్పుడు మనం బ్యాంగిల్స్ అయితే చూడవచ్చు. చార్మినార్ ఓల్డ్ సిటీ అంటే చాలా మంది బ్యాంగిల్స్ కూడా వస్తారు. బ్యాంగిల్స్ అయితే చాలా చాలా ఫేమస్, చూస్తారు కదా మస్తు చమక్ చమక్ మెరుస్తున్నాయి. మొత్తం అంతా బ్యాంగిల్స్ ఉన్నాయి అన్ని రకరకాలు. చలో బట్టలు అయితే చాలా ఇట్లా అంటే ఒక రేంజ్లో ఉన్నాయి బట్టలు, మాత్రం మొత్తం బట్టలు అమ్ముతారు. సో యాజ్ ఆఫ్ నౌ రంజాన్కి వచ్చి ఇక దీనికంటే బెస్ట్ వ్యూ అయితే నేను చార్మినార్ మీకు ఇవ్వలేను. ఎందుకంటే ఎంత దగ్గరికి పోయినా కూడా ఏవో కూడా అడ్డం వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి చార్మినార్ అయితే చూసుకోరి. చలో దిస్ ఈస్ ద చార్మినార్. చలో ఇక మనము భాగ్యలక్ష్మి టెంపుల్ సైడ్ పోయి టెంపుల్ చూసుకొని పోము. ఏంది ఇది కావాలా మీకు? ఊరికి రావ్యాస్ నీ కొడుకు ఇప్పించుకోవాలి, కొనుక్కొని పెట్టుకో. ఇప్పుడే ఇంట్లో నుంచి ఏమో రాను రాను అన్నారు, ఇప్పుడు వచ్చేమో స్నాపులు పెడుతురు. ఇక హ్యాపీ రంజాన్ అందరికి. సో ఇప్పుడు చూస్తారు కదా మనమైతే భాగ్యలక్ష్మి మాత టెంపుల్కి అయితే వచ్చేసినాము. చలో ఇప్పుడే మనమైతే చార్మినార్ కాడ మొత్తం చూసుకోం, చేసి మస్తు ఎంజాయ్ చేసి. అందరికి హ్యాపీ రంజాన్. హిందూ ముస్లిం అందరు సబ్స్క్రైబర్స్ కి అందరికి హ్యాపీ రంజాన్ అండ్ హ్యాపీ ఈద్ ముబారక్, అట్లనే హ్యాపీ చాంద్ర. చలో మనమైతే ఇక ఇదే చేసి మనమైతే టైమ్కి వెళ్ళిపోదాము. టీ తాగుదామని చెప్పి చలో చాయ్ కాడికే వెళ్ళిపోవాలి. టీ తాగుదామని చెప్పి అనుకున్నాం కదా, ఆడ కూడా చూడరు మస్తు మంది ఉన్నారు మొత్తం. సో ఇంత క్రౌడ్లో పోయి ఆడ తాగుడుకంటే బయట పోయి మనం తాగుదామని చెప్పేసి అంటారు దోస్తులు. యాక్చువల్లీ వెదర్ మొత్తం చిల్ ఉంది, కాకపోతే ఇక్కడ జనాలు ఎక్కువ ఉండడం వల్ల మస్తు ఉబ్బరం అయిపోతుంది, మస్తు చెమట కూడా వస్తుంది, హాలత్ కొంచెం ఖరాబ్ అయిపోయింది. చలో మళ్ళీ బ్యాంగిల్స్ దానిలోకి వచ్చినాం. మొత్తం మొత్తం గోల్డ్ గోల్డ్ ఉంటుంది. అదేనది చెమటోడ్చి మరి మేమందరం కలిసి చార్మినార్ చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చేసినాము. ఇప్పుడు యాక్చువల్లీ నిందామని చెప్పేసి అనుకున్నాం, ఏమన్నా హలీం కానీ హలీము ప్లాన్ ఉండే. హలీం తినేసి జర చార్మినార్ వస్తే చార్మినార్ టీ ఉంటుంది ఫేమస్, అది కూడా తాగి చేసి వద్దామని చెప్పి అనుకున్నాము. ఇడున్న పబ్లిక్కి బయటకు రావడం బెటర్ అని చెప్పేసి అనిపించింది. సో బయటకు వచ్చేసినాము, మళ్ళీ బండల కాడికి పోయి బండ్లు తీసుకొని ఇక ట్యాంక్ బండ్కి ఇట్లా పోదని చెప్పేసి అనుకుంటాము. సో చలో ఇక మన వాళ్ళు ఎట్లా అంటే మా వాళ్ళు ఒక మాట పైన ఉండదు, ఇక బండి ఎక్కిన తర్వాత వేరే అయిపోతుంది స్టోరీ. బండి తీసి ఏడుకోకపోతే ఆడ ఆపేసేస్తారు, ఏడు పడితే ఆడిపోతాం. ఇక సో చలో చూద్దాం ఎట్లయితుంది. ఏమియాలే చెప్పురా, మంచి ఇంట్రొడ్యూస్ చేయాలా? సరే చెప్తున్నా. షాప్ కీపర్ అవైలబుల్ ఎట్ చంద్రాంగుట, కాంటాక్ట్ ఎట్ ద రేట్ 9996622233. ఏదో ర్యాండమ్ వచ్చేసి నంబర్, ఫోన్ చేసి ట్రై చేయకూరి. ఆడ కూడా వేసుకుంటాడు గట్టిగానే. 1:30 వరకు మనకు చార్మినార్ దగ్గరనే అయిపోయింది, అంటే మేబీ ఒక 45 మినిట్స్ అట్లా మనకు చార్మినార్ దగ్గర అయిపోయింది. ఇప్పుడు ట్యాంక్ బండ్ వెళ్తున్నాం. కౌశిక్ యువర్ హిప్పీస్ ఆన్ టెయిల్ బ్రో, టెయిల్ ఇరిగిపోతుంది అండి. 220 అవి ఎడగొస్తుంది చూడాడు, ఎడగొస్తుంది చూడండి. ఏ ఈ సీట్ మీద కూర్చోరా రే. ఇప్పుడే నాంపల్లి క్లాక్ టవర్కి అయితే వచ్చేసినాము. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను నాంపల్లి క్లాక్ టవర్కి. పీడబెట్టు, ఎందుకంటే చెప్తున్నావు సో టాయ్ అనుకుంటున్నావా? సో బీస్ట్ ఫస్ట్ మనం నాంపల్లి క్లాక్ టవర్ వచ్చినాక క్లాక్ టైం చూడాలి, కరెక్ట్ ఉందా చూడండి. కరెక్టే ఉంది, అలాగే ఎప్పుడు అట్లా డౌట్ ఉంటుండే కరెక్ట్ పనిచేస్తుంది అని ఉంది. ఇప్పుడు దూరం నుంచి చూడడమే కానీ ఫస్ట్ టైం వచ్చిన నాంపల్లి క్లాక్ టవర్కి అయితే నాడు. అరే చూసిరా ఈడ పెద్ద ఇలా కథ పంపి నడుస్తుంది, ఈడ ఇదేంది బాధ. వాళ్ళు చీరల పైన నంబర్లు పెట్టుకోరు. ఇక్కడ నుంచి ఈ సగం నుంచి ఇక్కడికి ఉన్న చీరలన్నీ ఒక షాప్ అంట, ఇక్కడ నుంచి ఆ షాప్ అన్న వేరే అంట. సో ఆ షాప్ చీర మనం వాడద్దు అంటే ఇక్కడికి కూర్చునేటోళ్ళు. ఇప్పుడు తినాలవుతా మరి అంటే ఇట్లా అంటే ఇందాక సగం అందాక సగం కొనుక్కోవాలా మన ఐస్ క్రీమ్స్ అన్ని చేసిరిగా. దాంట్లో నేను టేస్ట్ చేయకముందు ఈడు తిన్నాడు, ఈడు తిన్నాడు 2 అంజీర్ 2 మ్యాంగో అట్నే 2 అదేంద్ర సీతాఫలం. సీతాఫలం ఆర్డర్ చేసినాం, ఒక్కటి మాత్రమే డ్రై ఫ్రూట్ ఆర్డర్ చేసినాం, అది కూడా రోహిత్ ఆర్డర్ చేసుకున్నాం.
అది ఒక్కటి మంచిగా ఉంది, మిగతా వేయి బాగాలేదు. అంటే ఎవరు కూడా సాటిస్ఫైడ్ కాలేదు ఐస్ క్రీమ్ తోటి. ఇందాకలకి తిండ్ర, ఇప్పుడు వీడియో తీసి వెళ్ళా యూట్యూబ్ లేదు సార్. అరే కానీ నాకు కూడా ఒక స్పూన్ ఇరా, ఏ చూస్తా నచ్చితే తెచ్చుకున్నాడు. వద్దురా రే పైసలు వేసి చేయకరా రే వద్దురా. కాదు మా సాక్షి తోటి తెప్పించుకున్నా చాక్లెట్ చాక్లెట్ అని కలిసి ఎందుకు వస్తుందో లాస్ట్ కి చేయచ్చేదు. ఇది కూడా చూద్దాం ఆడదాకా పోద్ది. అరే పిండి పిండి ఉందిరా అది. అరే ఇంకా పలు ఆర్డర్ చేసి ఇన్నే పెట్టురా. బాగాలేరా చేది ఉందిరా. ఏ లాస్ట్ చేది అనిపిస్తుందా తిన్నాక? ఏ కూరగా ఉన్న పైసలు అంటే అయిపోతాయి వేస్ట్. ఆడి గోంపై బయట విందాం. ఫరెస్ట్ ఎక్స్పీరియన్స్, ఫరెస్ట్ అంటే ఫరెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ఐస్ క్రీమ్. దాంట్లో మాకు నచ్చింది ఒకటే ఒకటి, డ్రై ఫ్రూట్. డ్రై ఫ్రూట్ రాబోయే మిగతా అన్ని పేరు ఉన్నాయి ఐస్ క్రీమ్స్ అయితే అసలు నచ్చలేదు. బెటర్ మీరు ఇక్కడికి వస్తే ఫ్రూట్ ఆర్డర్ చేసుకోండి ఐస్ క్రీమ్స్ అయితే. మిగతా ఏ కూడా నచ్చలేదు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం నాకైతే. అరే రోజు నిజంగా చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా నాకైతే. నువ్వంతా చేసేది ఏం తెలుసా ఇప్పుడు? అవును ఐస్ క్రీమ్ తిన్నందుకు మొత్తం నిజంగా చిరాకు మూడులు ఉన్నారా మొత్తం. ఇప్పుడు మస్తు చిరాకు చిరాకు అనిపిస్తుంది. చేది అనిపించడం ఏంటంటే ఐస్ క్రీమ్ తింటే తీపి అనిపిస్తుంది కొనికైనా కానీ. నాంపల్లిలో చూడు వెళ్ళినాము, ఇప్పుడు టైం వచ్చేసి కూడా 2:30 అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ టైం అండి అంతేనా? మధ్యలో ప్లాన్ చేంజ్ అయితే లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అంట. వెయిట్ అండ్ వాచ్ అండ్ వాచ్ అండ్ వెయిట్ అంట. వచ్చేసినాము టైం మండ్కి అయితే. ఆర్ పీపుల్ ఆర్ హియర్ 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 చూడటానికి టైం మండ్ వచ్చేసినాం మామా మనము. ఇగో దోస్తులు ఇస్తులు అందరు వచ్చేసినాం అండ్ టైం వచ్చేసి 2:30 అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే చార్మినార్ కవర్ చేసేసినాము. అట్లనే టైం మండ్ పైన కూడా వచ్చేసేసినాము. సో జర ఫోటోలు గిట్టాలు ఏమైనా దిగి నెక్లెస్ రోడ్ చుట్టుముట్టు ఒక రౌండ్ ఇట్లా కొట్టి చేసి వెనకదికి మనం ఉంటే చేసే టైం స్పెండ్ చేసి ఇక దాని తర్వాత మన వాళ్ళు ఏమంటారు ఏమైనా తినేయాలి. ఫస్ట్ మస్త్ ఆకలి అవుతుంది నాకైతే. ఏం చేస్తుర్రా సెల్ఫీలు గెలిపి ఏమైనా ఉందా రీల్స్ స్నాప్స్? సో దీస్ ఆర్ ద 3 బ్యూటిఫుల్ లుకింగ్ బైక్స్ బ్రో. మన R15M ఇండికేటర్ చేంజ్ చేయించిన మనోడు, మస్తు కొడుతున్నాయి. దాని తర్వాత మన RC 200, దాని తర్వాత మన 220, మూడు కూడా తోపులు. దేనికి అదే తోపులు. సో మన 220లో పెట్రోల్ ఒప్పించుకోమని చెప్పి మర్చిపోయినాము. మన బండి అయితే పెట్రోల్ ఉంది, అలా మర్చిపోయినాము. అలా పెట్రోల్ ఒప్పించుకొని పోతారు రోజు ఇట్లా. పోలీసులు కూడా వచ్చి అందరిని వెళ్ళగొట్టేస్తారు, అంటే అందరిని పంపించేస్తారు. ఇగో ఇంకా 5 మినిట్స్ ఉంది అంతే, 2:55 అవుతుంది. వచ్చేలో టైం వచ్చేసి 3:30 అవుతుంది. చాలా సేపు టైం మండ్ పైన టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇక్కడ కోటి దగ్గర కృప అంట, కృపకు వచ్చాము. ఇక్కడ టిఫిన్ చేయడానికి దోశ తీసుకుంటాం అందరం, బటర్ మసాలా దోశ. 7 దోశ చెప్పినాము, దోశ కోసం వెయిటింగ్. ఇక మన దోశ ఒకసారి చూపినా, దోశ బటర్ మసాలా దోశ. చలో టేస్ట్ చేయి, అవుతుందో చెప్పు. టేస్ట్ చేసి చెప్తా అవుతుంది అనేది. చలో మొత్తానికి ఇద్దయింది అనమాట మన బ్లాగ్ అయితే మొత్తం. యాక్చువల్లీ ఫుడ్ గిట్లా అది తిని కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పి అనుకున్నాము. ఎంజాయ్ చేసినాం కాకపోతే ఫుడ్ అయితే ఎక్కువ తినలేకపోయాం. హలీం అనుకున్నాం, హలీం దొరకలేదు. చార్మినార్ కాడ ఛాయ్ అనుకున్నాం, ఛాయ్ కూడా దొరకలేదు. క్రౌడ్ ఎక్కువ అని చెప్పేసి మేమే వెళ్ళలేదు దానికి. కృపకు వచ్చేసి ఇప్పుడే దోశ అయితే తిన్నాం. బటర్ మసాలా దోశ బాగానే ఉంది, తిరిపించే బాగుంటుంది, బాగానే అందరం తినేసాం. చలో ఇక ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. 4:00 ఇప్పుడైతే ఇంటికే తెలుస్తున్నాం. చలో చలో అందరం అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఇక పోయి ఇగో ఈ వెస్ట్ ఫెలో నా వెనకాల ఉన్న వెస్ట్ ఫెలో వాడిని చంద్రం కూడా అలా పడేసి కూడా పోవాలి ఇక.